మా ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి, క్లుప్తంగా చెప్పండి. స్వాతి అండి, సికింద్రాబాద్ కుర్త. నాది ఫ్యామిలీ ప్రాబ్లము. ఆల్రెడీ నాకు ఒకటి మ్యారేజ్ అయింది 2006లో. పోలీస్ అతనికి ఇచ్చారు. తను ఆల్రెడీ ఒకటి అఫేర్లో ఉన్నారు, అది మాకు తెలియలేదు. మ్యారేజ్ అయ్యి అత్తగారి ఇంట్లోనే పెట్టారు. మంత్లీ ఒకసారి అట్లా రావటము, వచ్చిందంట టార్చర్ చేయటం, డబ్బులు హౌస్ అమ్మి తీసుకొని రావటం. జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్లో ఉండేవాళ్ళు? లేదు, పక్కనే ఈ విజయవాడలోనే జాబ్. జాబ్ విజయవాడలో. మరి మీరు మీ హస్బెండ్ దగ్గరికి ఉండొచ్చు కదా, అత్తగారి దగ్గర ఎందుకు ఉండడం? అదే క్వశ్చన్ అడిగితే మా అత్తయ్య టార్చరు, ఇక్కడ ఉండాలి, పని నేర్చుకోవాలి అని ఏదో ఒకటి. 21 ఇయర్స్ మ్యాచెస్ అప్పుడు నేను డిగ్రీ హౌస్ వైఫ్. మ్యాచెస్ అప్పుడు బాబు ఎక్కడ జాబు అక్కడ పంపిస్తా ఉన్నారు. పెళ్ళైన తర్వాత సినిమా చూపించారు, ఇక్కడే ఉండాలి, తనది కిరాణా షాప్. ఆ టార్చర్కి ఇంకైనా ఉన్నాను. తను వశీకరణ పాయిజన్ మందు పెట్టింది నాకు. నాకు అంటే నాకు ప్రెగ్నెన్సీలో పెట్టేసింది. పెళ్ళైన 1 మంత్కే వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో 7th month పెట్టింది. ఆ 7th month పెట్టిన కాంచి వినాలి. నేను అక్కడే కిరాణా షాప్ బిజినెస్ చూసుకోవాలి, బాబా వాళ్ళ అబ్బాయి అప్ అండ్ డౌన్ చేయాలి. ఆ కిరాణా వచ్చిన కూతురికి పెట్టాలి, కూతురికి ఆస్తి ప్రాపర్టీ. అంటే నిన్ను ఒక బానిసలాగా చేయడానికి వశీకరణ మందు పెట్టింది అనేది మీకు క్లారిటీగా తెలిసిన విషయం? అప్పటికి తెలియలేదు నాకు. నేను అది బిడ్డ బాగోలేదు లోపల. ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాంతింగ్స్ అవుతానే ఉన్నాయి, లోపల బిడ్డ పెరగట్లేదు. తర్వాత ఏంటంటే ఇంకా బ్లడ్ ఇట్లా అవి చాలా 20 ఇంజెక్షన్లు చేయించారు. తర్వాత డెలివరీకి నేను ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత డెలివరీ కూడా అవ్వలేదు, ఆపరేషన్ చేసి తీశారు. ఆ తర్వాత టీబీ బయటపడింది, అది ఏళ్ళు పాకిపోయి పాపకి మిల్క్ నా పాలు తాగుతుంటే పాపకు కూడా బాగుండట్లా. పాప పుట్టిందా? పాపకి రాలేదు, పాపకి రాలేదు. ఏమి రాలేదు? టీబీ రాలేదు పాపకి. పుట్టింది పాప పుట్టింది. పాప పుట్టిందో ఇంకా హెరాస్మెంట్ అయింది. ఫస్ట్ హస్బెండ్ ఎప్పటిదాకా కలుసున్నారమ్మా మీరు? నేను తిప్పితే ఏళ్ళలో లక్కేసుకోవచ్చు. తను నన్ను వదిలిపెట్టి అమ్మగారి ఇంట్లో పెట్టి విజయవాడకి వెళ్ళిపోయాను. మీ అత్తగారి ఇంట్లో ఎంతకాలం ఉన్నారు మీరు? నేను 3 months ఉన్నాను. 3 months ఉండి నెక్స్ట్ పెళ్ళైన 1 month 2 months ప్రెగ్నెన్సీ వచ్చింది. నన్ను రెస్ట్ అని ఇంటికి పంపించారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంకా రాలేదు. మీ అత్తగారికి మందు ఎట్లా పెట్టింది? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంటే రావట్లేదు. 7th month సీమంత్ అని ఇంటికి తీసుకుని వెళ్ళారు పెద్ద మనుషుల ద్వారా. నువ్వు ఓన్లీ మీ అత్తగారి దగ్గర ఉన్నది 3 months. హస్బెండ్ దగ్గర అసలు లేవు, ఆయన అటు ఇటు వచ్చి వెళ్ళడమే తప్ప. మళ్ళీ 4th month లో శ్రీమంతం అని చెప్పి 4th, 5th, 6th రాలేదు. తను రావట్లేదని 7th month మా అమ్మది ఇంటికి వస్తేనే నేను వస్తానని బ్లాక్ మెయిల్ అన్ని చేస్తే 7th month పెద్ద మనుషులు పంచాయతీ వదిలిపెట్టాను. 7th month లో పెట్టింది నాకు మందు పెట్టింది. 8th, 9th నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ 9th రాగానే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. డెలివరీకి ఇంకా మా వాళ్ళు అన్ని చూసుకున్నారు. మీకు టీవీ బయటపడింది అప్పుడు? పాప పుట్టిన 3 months కి బయటపడింది. అది మామూలుగా దగ్గుతూ ఉన్న తెలియలేదు నాకు, అప్పుడు చూపించుకోలేదు. తర్వాత 6 months తర్వాత హాస్పిటల్కి వెళ్తుంటే నైన్ స్టోరీ 2007. తర్వాత నేను హాస్పిటల్లో తిరుగుతున్న పాపని మా 4th sister చూస్తుంది తన అమ్మాయిని. నా దగ్గరికి రావద్దు, మళ్ళీ పాపకి ఏమైనా ఇద్దని తనకి ఇచ్చాను. నేను హాస్పిటల్ చుట్టూ ఇంజెక్షన్లు బాగా చాలా సన్నగా అయినా. నేను 65 kgs ఉన్నదాన్ని 35 వచ్చా. వీళ్ళు పంచాయతీలో తీసుకుని వెళ్ళడానికి అమ్మాయిని తీసుకుని వెళ్తావు, చచ్చిపోతే మాది కాదు బాధ్యత అని అంటున్నారు. ఇంకా భయమేసి డెలివరీ అయినాక ఎంత కాలానికి వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి? 6 months డెలివరీ అయిన తర్వాత విజయవాడలో ఫ్యామిలీ పెడతా అన్నారు కదా, విజయవాడలో పెట్టాము. కానీ రాలే, అప్పుడు కూడా రాలా. ఫ్యామిలీ పెట్టారు, నేను పాప ఉన్నాము. పక్కన హౌస్ వాళ్ళు, రైల్వే వాళ్ళు, వాళ్ళు కొంతమంది చెప్పారు సాక్ష్యం. 1 month అయినా పగలు వచ్చి 2-3 hours వండించుకొని వెళ్ళిపోయేవాడు. నైట్లు అసరుకుండేవాళ్ళు, ఎస్కాట్లు అని ఇవి అని అన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళేవాడు. తర్వాత తెలిసింది, అంతకుముందు ఒక అమ్మాయి ఎల్జీబీ అనే అమ్మాయి ఉందని తెలిసింది. అవన్నీ వెళ్ళి మేము మాట్లాడటం, అడగటం, పంచాయతీలు అన్ని జరిగినాయి. మారతాడేమో అని చూసాము,
పాప పుట్టిన తర్వాత కూడా అయినా మార్పు రాలేదు. వాళ్ళమ్మ టార్చర్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, చిన్నగంజంలోనే ఉండాలి అని చెప్పారు. ఆయన ఇంకా ఇవన్నీ కాదని మళ్ళీ పాపకి మిల్క్ తాగకపోవటం, నాకు పోషణ సరిగా లేకపోవటము. నాకు అట్లా విజయవాడలో ఎంతకాలం ఉన్నారమ్మా? విజయవాడలో తను 1 మంత్ ఉన్నా కూడా రాలేదు, రాగానే కొడుతున్నాడు. ఇంకా మా పక్కింటి వాళ్ళు ఫోన్, అదే మేము ఫోన్ చేసాము, వచ్చారు మా పేరెంట్స్, బ్రదర్ వచ్చారు. సో 1 మంత్ తర్వాత నువ్వు ఎక్స్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసావు? పుట్టిన బ్రదర్ వచ్చి పక్కన వాళ్ళని అడిగారు అసలు వస్తున్నారా ఏంటి అని, అడిగి తీసుకొని తీసుకొని వెళ్ళి కేసు పెట్టేశారు. అంటే పిలిచారు, పిలిస్తే రాలేదు, ఏం చేసుకుంటారు చేసుకొని అది ఇది అని అన్నారు. ఇంకా ఈ విధంగా డెలివరీ అయిన తర్వాత పెట్టి మళ్ళీ ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నారని కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత కేసు అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత రైల్వే జాబ్ కదా, భరణము ఇవన్నీ పెడితే ఈ భరణం ఇవ్వాల్సి వచ్చింది అని మళ్ళీ 1 ఇయర్కి తీసుకుని వెళ్ళారు. కేసు తీసేయండి, కేసు తీసేయండి, తీసుకుని వెళ్తాను అని. కేసు తీసేసిన తర్వాత గుంటూరులో ఫ్యామిలీ బంధువుల దగ్గర పెడదాము, ఇతను ఏంటి అసలు ఉండట్లేదు ఎందుకు చేసుకున్నాడు అని బంధువులు ఇంట్లో పెట్టేవారు. ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ కూడా ఎంతకాలం ఉన్నారు? అక్కడ నేను ఒక్కదాన్ని 3 మంత్స్ ఉన్నా, అక్కడ కూడా తను రాలేదు. 20 డేస్ వచ్చాడు ఇల్లు తీసుకొని, ఆ కేసు తీయడానికి డ్రామా ఆడి కేసు తీసేసి వెళ్ళిపోయాడు. కేసు తీసేసి 2009కి వచ్చారు. నేను అదే కాపురం లైఫ్ ఇంపార్టెంట్, కేసులు ఈ మనీ కాదని నేను వదిలేసి 2009 బంధువుల ఇంట్లో ఫ్యామిలీ పెడితే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ ఉన్నాను ఒక ఫ్లాట్లో. అక్కడ కూడా 20 డేస్ కేసు దిగానే మళ్ళీ చినగంజంలోనే ఉండాలి నువ్వు, మళ్ళీ టార్చర్ హెరాస్మెంట్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఇల్లు తీసుకున్నావు కదా, ఈ అబ్బాయి వదిలేస్తారని ఇంటి ఓనర్స్ చేత నోట్స్లో సైన్ పెట్టించుకుంటారు ఇతను ఇల్లు తీసుకున్నట్టు, అట్లానే పెట్టించాము. అబ్బాయి వచ్చేదాకా నేను 5 మంత్స్ ఉన్నాను, తను రాలేదు. ఇంటి ఓనర్స్ రాలేదు ఎందుకమ్మా రెంట్ పెరుగుతుంది, ఇంకా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు ఎందుకు అని అంటే చూడాలి కదండి అతని మెంటాలిటీ నాకు మనసులోంచి తెలియాలి కదా, ఇలా నేను వెళ్ళిపోతే వచ్చేవాడేమో నేనే ఇలా వెళ్ళిపోయాను అనుకుంటారని నేను వెయిట్ చేసా, పాపను పెట్టుకొని ఉన్నాను. కానీ రాలేదు, ఇంక ఇరిగిపోయి ఇంకా నేను వెళ్ళిపోయాను. మళ్ళీ 4 మంత్స్కి వెళ్ళిపోయాను, 4 మంత్స్కి వెళ్ళిపోయి పాపం ఇంక వెళ్ళిపోయాను. ఇంకా నేను కేసులు ఇవన్నీ ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నాను. తర్వాత 8 మంత్స్ తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు రాలేదు, వాళ్ళ మదర్ రాలే, అతను రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రావాలి కదా, భార్య కావాలని అతను రావాలి, కోడలు కావాలని అతను రావాలి, మిమ్మల్ని పంపించారని నన్ను పెట్టి టార్చర్ హెరాస్మెంట్ ఎవరు చూస్తారు అంటే మీరు వస్తారా రారా మా కోర్టులో చూసుకోమంటారా అని పెద్ద మనుషులను పంపించి ఇలా చేశారు. మా అన్నయ్య అన్నారు వాళ్ళు రాకుండా వీళ్ళ తెట్ట పంపిస్తాము, కాదు వాళ్ళు రావాలంటే. ఈ లోపల వాళ్ళు రాలేదు, 2 మంత్స్ తర్వాత కోర్టులో కేసేశారు డైవర్స్. భార్య కావాలని రాలేదు కానీ కోర్టు మెట్లు ఎక్కడానికి వెళ్ళాడు డైవర్స్ కావాలని. సార్ నేను ఏ తప్పు లేకపోయినా డైవర్స్ కేసాడు, సార్ నేను డైవర్స్కి సిద్ధమే వద్దన్నప్పుడు డైవర్స్ అంటే ఇంక వద్దు మనసులో ఎరిగిపోయిందని నేను డైవర్స్కి ఇంకా వెళ్ళాను. అది 2009లోనే వేసాడు, రాగానే 2010 అనుకుంటా డైవర్స్ కేసింది. 11కి 12కి వచ్చిందండి, 12 11కి 2 ఇయర్స్ తిప్పారు. నేను అప్పటికీ MCDVC ఏమీ వేయలేదు. 2 ఇయర్స్ తిప్పితే జడ్జి గారు ఇట్లానే పిలిచి నువ్వు పిచ్చిదానివి, ఇతను డ్రైవర్స్ రాకపోతే వేరే పెళ్లి చేసుకోవడానికి ఇట్లా డ్రామా ఆడుతున్నారు, ఇది కొట్టేస్తున్నాను, నువ్వు నా ముందు క్వార్టర్స్లో ఇల్లు తీసుకొని పెట్టాను. జడ్జి గారు చాలా వాయిదాలు తిప్పి టెస్ట్ చేశారు, ఇదిగో తీసుకుంటున్నాను, అదిగో తీసుకుంటున్నాను, క్వార్టర్స్లోనే తీసుకుంటే నేను వస్తానండి, విడిగా హౌసెస్లో లొకాలిటీలో తీసుకుంటే నన్ను కొట్టే టార్చర్ ఇట్లా ఇట్లా చేస్తున్న, క్వార్టర్స్లో పెట్టే టార్చర్ పక్కన పోలీసు కానిస్టేబుల్కి తెలిసింది, అట్లా స్ప్రెడ్ అయిపోయింది రైల్వేలో సెంట్రల్, నేను క్వార్టర్స్లోనే ఉంటాను అని అన్నా. క్వార్టర్స్లో తీసుకోవట్లే, అప్లై చేయాలి ఇలా ఇలా అని 6 మంత్స్ దాకా వెయిట్ చేసింది మేడం, వాయిదాలు తిప్పుతాను మంత్లీ 1 టైం. అతను తీసుకోవట్లే డ్రామా అని అతను అని కొట్టేసి డైవర్స్ రద్దు చేసి పంపించేసింది. నువ్వు MCDVC అయ్యమ్మా, ఎంత నీకు ఆస్తి ఎంత కావాలో రాబెట్టించుకో అని మేడం అప్పుడు చెప్పినప్పుడు దాకా వేయాలని కూడా నాకు తెలియదు. ఇందుకు వచ్చి నేను మళ్ళీ వేసాను మేడం చెప్పారని. MCస్తే అక్కడ కూడా మళ్ళీ MC మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అని పాపకి నాకు అని అప్పుడు కాంప్రమైజ్కి వచ్చేసారు 6 మంత్స్కి.